మనీష్ మిశ్రా చాలా కాలంగా రోడ్ల మీద జీవితం గడుపుతున్నారు. ఇటీవలే ఆ ఆశ్రమానికి వచ్చారు. ఆయన్ని కలవడానికి వస్తున్న పోలీసులు గతంలో ఆయనతో పాటు పనిచేసిన వాళ్లే. మనీష్ మిశ్రా ఇప్పుడు బాగున్నారు. ఆశ్రమంలో ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఆయన కూడా తేరుకుంటున్నారని స్వర్గ్ సదన్ ఆశ్రమ సంచాలకులు పవన్ సూర్యవంశీ తెలిపారు. మనీష్ మిశ్రాను కలవడానికి ఆయన బ్యాచ్ మేట్స్ తరచూ వస్తున్నారు. వచ్చినప్పుడల్లా గతాన్ని తలుచుకుంటున్నారు. ఆయనతో పాటు పనిచేసిన రోజులను గుర్తు తెచ్చుకుంటున్నారు. మనీష్ మిశ్రాను ఈ ఆశ్రమంలోనే మరో 4 లేదా 5 నెలలు ఉంచితే ఆయనకు పూర్తిగా స్వస్థత చేకూరుతుందని భావిస్తున్నారని సూర్యవంశీ తెలిపారు. ఇంతకీ ఈ మనీష్ మిశ్రా ఎవరు, ఆయన కథేంటి తెలుసుకోవాలంటే గతంలోకి వెళ్ళాలి. నవంబర్ 10వ తేదీన గ్వాలియర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ సందర్భంగా అర్ధరాత్రి సుమారు 1:30 ప్రాంతంలో 2 DSPలు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఆ సమయంలో రోడ్డు పక్కన ఒక బిచ్చగాడు చలిలో వణుకుతూ కనిపించాడు. ఆయన పరిస్థితి చూసి జాలిపడి ఒక అధికారి తన బూట్లు ఇవ్వగా రెండో అధికారి తన జాకెట్ తీసిచ్చారు. అవిచ్చేసి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఆ బిచ్చగాడు వాళ్ళిద్దరినీ పేర్లు పెట్టి పిలిచాడు. అది విని ఈ ఇద్దరు అధికారులు ఆశ్చర్యపోయారు. మళ్లీ వెనక్కి వెళ్లి బిచ్చగాడిని కలిశారు. మాటల్లో తెలిసిన విషయం ఏంటి అంటే ఆ బిచ్చగాడు వాళ్ల బ్యాచ్ లోని సబ్ ఇన్స్పెక్టర్ మనీష్ మిశ్రా అని. గత 10 ఏళ్లుగా ఇలాగే ఆయన బిచ్చగాడిలాగా రోడ్ల మీద తిరుగుతున్నారని తెలిసింది. గ్వాలియర్ లో ఝాన్సీ రోడ్డు ప్రాంతంలో 7 ఏళ్లుగా వీధుల్లో బికారిగా తిరుగుతున్న మనీష్ మిశ్రా మధ్యప్రదేశ్ పోలీస్ విభాగంలో 1999 బ్యాచ్ అధికారి. ఆయన చాలా మంచి షూటర్. నగరంలో ఓట్ల లెక్కింపు రోజు రాత్రి భద్రతా వ్యవస్థను పర్యవేక్షించే బాధ్యత డిఎస్పీలైన రత్నేష్ సింగ్ తోమర్, విజయ్ బౌదోరియాలకు అప్పగించారు. ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత విజయ్ జూలూస్ మార్గంలో గస్తీ తిరుగుతున్న వేళ వాళ్ళిద్దరికీ దారి పక్కన చలిలో వణుకుతున్న మనీష్ మిశ్రా కనిపించారు. ఆ దీనస్థితిలో ఉన్న బిచ్చగాడు తమ పాత స్నేహితుడని తెలిసి ఆ అధికారులిద్దరూ ఆశ్చర్యపోయారు. మనీష్ మిశ్రా మానసిక స్థితి సరిగ్గా లేనందువల్లే ఆయన ఇవాళ ఈ దీన పరిస్థితుల్లో ఉన్నారు. మొదట్లో ఆయన తన కుటుంబంతో కలిసి నివసించేవారు. అప్పుడప్పుడు ఇంట్లో నుంచి పారిపోతూ ఉండేవారు. కొన్నాళ్లకి ఇంట్లో వాళ్లు కూడా ఆయన మానాన ఆయన్ని వదిలేశారని రత్నేష్ సింగ్ తోమర్ తెలిపారు. రత్నేష్ సింగ్ తోమర్, విజయ్ బౌదూరియాలతో పాటు మనీష్ మిశ్రా కూడా 1999 సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో చేరారు. తమ పాత స్నేహితుడిని అలా దారి పక్కన దీన స్థితిలో చూసి వారిద్దరూ చలించిపోయారు. తమతో పాటు ఆయన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కానీ అందుకు మనీష్ నిరాకరించారు. ఆ తరువాత ఒక స్వచ్ఛంద సేవా సంస్థ సహాయంతో ఆయన్ని స్వర్గ్ సదన్ ఆశ్రమానికి పంపించారు. ఇప్పుడు అక్కడ మనీష్ కు చికిత్స చేస్తున్నారు. మనీష్ మిశ్రా శివపూరిలో నివసించేవారు. ఇప్పుడు కూడా ఆయన తల్లిదండ్రులు అక్కడే వృద్ధాప్యంలో జీవిస్తున్నారు. తోబుట్టువులు చైనాలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నారు. మనీష్ స్నేహితులిద్దరూ తరచూ వచ్చి చూసి వెళ్తుండడమే కాకుండా ఆయన సాధారణ జీవితం ప్రారంభించడానికి కావలసినంత సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తమ స్నేహితుడు కోలుకుని మామూలు జీవితం ప్రారంభించాలని వారిద్దరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని సూర్యవంశీ తెలిపారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.